లోకి రాగానే కేసీఆర్ అవినీతిని బయటపెడతానన్నారు రేవంత్ రెడ్డి. తాము అధికారంలోకి రాగానే చెర్లపల్లి జైల్లో కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామంటూ కూడా ఎద్దేవా చేశారు. చంద్రశేఖర్ రావు మనకు చెప్పిండు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని. నేను అడుగుతున్నా ఎవరికైనా వచ్చినా, మీకెవరికైనా వచ్చినా, మనకెవరికైనా వచ్చినా, మనకెవరికి కేసీఆర్ కట్టియలే. కానీ ఈ గడ్డ మీద నుంచి కేసీఆర్ కు మాట ఇస్తున్నా, కేసీఆర్ కు డబుల్ బెడ్రూమ్ ఇల్లు గ్యారంటీగా కట్టిస్తా. ఇందిరమ్మ రాజ్యంలో ఎక్కడ కట్టిస్తా? చెర్లపల్లి జైల్లో కట్టిస్తా. లక్ష కోట్లు మింగిండు, 10,000 ఎకరాలను ఆక్రమించుకున్నాడు. ఇవాళ అత్యంత అవినీతి పరుడు చంద్రశేఖర్ రావును చెర్లపల్లి జైలుకు తోలి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే బాధ్యత ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తది. ఇవాళ చంద్రశేఖర్ రావు మనకు చెప్పిండు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని. నేను అడుగుతున్నా ఎవరికైనా వచ్చినా, మీకెవరికైనా వచ్చినా, మనకెవరికైనా వచ్చినా, మనకెవరికి కేసీఆర్ కట్టియలే. కానీ ఈ గడ్డ మీద నుంచి కేసీఆర్ కు మాట ఇస్తున్నా, కేసీఆర్ కు డబుల్ బెడ్రూమ్ ఇల్లు.